ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరు వచ్చేసి మనకు ఇంటర్ క్వాలిఫికేషన్స్ తో అప్లై చేసుకునే విధంగా వర్క్ ఫ్రం హోమ్ సబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ అమెజాన్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట అనమాట ప్లస్ ఇక నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలంటే సో మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట సో తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి అండ్ అలాగే వన్స్ మీరు అప్లై చేసుకున్న వెంటనే మీకు ఆన్లైన్ టెస్ట్ లింక్ అయితే మెయిల్ అయితే రావడం జరుగుతుంది అనమాట విది ఇన్ వన్ ఆర్ టూ మినిట్స్లోనే మీరు యొక్క జాబ్కి ఎలిజిబిలిటీ కనుక అయినట్టు మీకు ఆన్లైన్ టెస్ట్ లింక్ అయితే మెయిల్ అయితే రావడం జరుగుతుందనమాట సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకండి గైస్ అండ్ అలాగే వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా ఇక కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట సో మీరు హ్యాపీగా ఈ యొక్క కంపెనీ వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్ అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు సో ఎంతకంటే మంచి ఆపర్చునిటీ రాదు అండ్ అలాగే చాలా మంచి తో రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి సో ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ సపోర్ట్ అయితే చేయండి గైస్ సో ఇంకా లెక్ట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం సో నోటిఫికేషన్ డీటెయిల్స్ మనకు అమెజాన్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ కేసు నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగింది సో సో కంపెనీ వాళ్ళు వచ్చేసి వర్చువల్ టెక్నికల్ సపోర్ట్ పోస్ట్ లైతే రిక్రూట్ చేసుకుంటున్నారు గైస్ మనకైతే వర్క్ ఫ్రామ్ ఫోన్స్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నా అనమాట సో ఇక ఆఫీస్ లొకేషన్ మనకు ఫోన్ అయితే ఉంది బట్ మనకైతే పర్మనెంట్ వీళ్ళు వర్క్ ఫ్రామ్ ఫోన్స్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు సో వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నమాట సో ఒకవేళ ఇన్ కేసు మీ దగ్గర ల్యాప్టాప్ ఉన్నా కూడా సో ఇక కంపెనీ వాళ్ళైతే అయితే చేయరు అనమాట సో వాళ్ళు ఏదైతే ల్యాప్టాప్ కొరియర్ చేస్తారో సో వాళ్ళు ఇచ్చినట్టు ల్యాప్టాప్ లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట సో కాబట్టి ల్యాప్టాప్ లేని వాళ్ళు కూడా ఇక్కడ నోటిఫికేషన్కి అయితే అప్లైతే చేసుకోండి గైస్ సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే టెన్ ప్లస్ టు ఎనీ గ్రాడ్యుయేట్ పీజీ ఈజ్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి మెన్షన్ చేశారు సో టెన్ ప్లస్ టు అంటే ఇంటర్ కాబట్టి సో మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్ తోనే అప్లై చేసుకునే విధంగా ఇక్కడ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఇంటర్ అనేది ఎనీ గ్రాడ్యుయేట్ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళైతే అప్లైతే చేసుకోండి సో మీకు ఏ స్పెషలైజేషన్ క్వాలిఫికేషన్ ఏ ఇయర్ లో పాస్ అవుట్ అయినా కూడా మీరు హ్యాపీగా అమెజాన్ కంపెనీ జాబ్స్ అయితే అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇంటర్ క్వాలిఫికేషన్ మిస్ చేసుకోకుండా అప్లైతే చేసుకోండి గైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు వర్చువల్ టెక్నికల్ సపోర్ట్ పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు సాలరీ కనుక చూసుకున్నట్టు మనకు ట్వంటీ టు ట్వంటీ టూ థౌసండ్ వరకు సాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంటా పర్ మంత్కి సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటాను కాబట్టి దట్టు మనకు వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్స్ వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ప్లస్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే ఏ మీరు అంటే వర్చువల్ టెక్నికల్ సపోర్ట్ అంటే మీరు అమెజాన్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట సో మనకు అమెజాన్ కస్టమర్స్ అయితే చాలా మంది ఉంటారు కదా సో వాళ్ళకి వచ్చేసి మీరు సో ఇ ఆర్డర్స్ సంబంధించి అండ్ అలాగే కరెక్టింగ్ పోస్ట్ సేల్స్ ప్రాబ్లమ్స్ సంబంధించి మీరు ఓవర్ ది మెయిల్స్ చాట్ అలాగే ఫోన్ కాల్స్ ద్వారా సో వాళ్ళకి అయితే సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట సో సో కస్టమర్స్ ఏదైతే క్వరీస్ లైక్ ఆర్డర్స్ సంబంధించి పోస్ట్ సేల్స్ ప్రాబ్లమ్స్ సంబంధించి సో మేము మళ్ళీ కస్టమర్స్ అయితే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట ఓవర్ ది మెయిల్ చాట్ అలాగే ఫోన్ కాల్స్ ద్వారా సో వాళ్ళ క్వరీస్ అయితే మీరు ఓవర్ ది మెయిల్ చాట్ ఫోన్ కాల్స్ ద్వారా వాళ్ళ క్వరీస్ ని రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట సో వాళ్ళకి అయితే మీరు టెక్నికల్ సపోర్ట్ యాస్ వెల్ అస్ కస్టమర్స్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉండదని చెప్పేసి వీళ్ళు నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది గైస్ ఇది వచ్చేసి వంటి చేసి ఓకే వన్స్ మీరు పోస్ట్ కి సెలెక్ట్ అయ్యారంటే సో హండ్రెడ్ పర్సెంట్ అమెజాన్ కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట సో ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళే ల్యాప్టాప్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అలాగే ఎక్సలెంట్ డాక్యుమెంటేషన్ స్కిల్స్ అయితే ఉండాలి గుడ్ కాంపెషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట అండ్ అలాగే గుడ్ కంపోజిషన్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇక స్కిల్స్ అన్ని ఎందుకంటే సో మీరు కస్టమర్ ఇష్యూస్ అయితే రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఇక స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ప్లస్ మీకైతే ల్యాప్టాప్ ఆ డెస్క్ టాప్స్ ని ఎలా యూస్ చేయాలని చెప్పేసి తెలిసి ఉండాలన్నమాట అండ్ అలాగే దీంతో పాటు విండోస్ ఎక్స్పీ అని అలాగే మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అండ్ అలాగే ఇంటర్నెట్ ఎక్స్పోర్ సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి ఎలా యూస్ చేయాలని చెప్పేసి తెలిసి ఉండాలన్నమాట అండ్ అలాగే ఎక్సలెంట్ టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి సో ఎందుకంటే మీరు కస్టమర్స్తో ఓవర్ ది చాట్ ప్రాసెస్ ద్వారా కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి మీకు టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి డెమోస్ట్రేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఇంటర్నెట్ అమెజాన్ డాట్ కామ్ వెబ్సైట్ అండ్ కాంపిటేటర్ వెబ్సైట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ప్లస్ మీకు వచ్చేసి ఒక ఇంటర్నెట్కి సంబంధించి అండ్ అలాగే ఇక అమెజాన్ ప్లాట్ఫామ్ని అమెజాన్ వెబ్సైట్ని ఎలా యూజ్ చేయాలి అండ్ అలాగే కాంపిటేటర్ వెబ్సైట్స్ని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి అయితే మీకు తెలిసి ఉండాలన్నమాట అండ్ అలాగే పాటు ఈమెయిల్ అప్లికేషన్కి సంబంధించి మీకు గా నాలెడ్జ్ అయితే ఉండాలి సో అంటే మెయిల్స్ ఎలా పంపించాలి ఎలా రిసీవ్ చేసుకోవాలని చెప్పేసి అయితే మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట అండ్ దీంతోపాటు మీరు యొక్క పాస్ట్ ఫీస్డ్ ఎన్విరాన్మెంట్ వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఇక కంప్యూటర్ నాలెడ్జ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట సో ఇక ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎందుకంటే సో మనకు కస్టమర్స్ డిఫరెంట్ డిఫరెంట్ తో అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఇక స్కిల్స్ ని రిజాల్వ్ చేసిన స్కిల్స్ అయితే ఉండాలి కాబట్టి సో ఇక స్కిల్స్ని మీకు రెజ్యూమ్ లో అప్డేట్ చేసి అప్లైతే చేసుకోండి మల్టీ టాస్కింగ్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట స్కిల్స్ అన్ని కూడా మీకు లో అప్డేట్ చేసి అప్లైతే చేసుకోండి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట సో మనకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క ప్లాట్ఫామ్ లో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కస్టమర్ ఫోకస్ అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఫ్లెక్సిబుల్ విత్ వర్కింగ్ షెడ్యూల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో మీకు వర్క్ షెడ్యూల్ వచ్చేసి మనకు ఫ్లెక్సిబుల్గా అయితే ఉంటుంది అనమాట సో అంటే మీరు వచ్చేసి యొక్క వీకెండ్స్లో కావచ్చు హాలిడేస్లో కావచ్చు ఈవెంట్స్లో కూడా మీరు సో యాజ్ పర్ ది బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎబిలిటీ టు వర్క్ ఓవర్ టైమ్ యాజ్ రిక్వైర్డ్ బై బిజినెస్ యాజ్ మచ్ యాజ్ సిక్స్టీ అవర్స్ ఏ వీక్ మోస్ట్ ఆఫ్ టైన్ అక్యూరింగ్ ఇన్ ద వీక్స్ సరౌండింగ్స్ ఇన్ ద క్రిస్మస్ హాలిడేస్ సీజన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది నీస్ మీరు వచ్చేసి ఫర్ వీక్ సిక్స్టీ అవర్స్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట యాజ్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీరు క్రిస్మస్ హాలిడేస్ సీజన్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీరు క్రిస్మస్ హాలిడేస్ సీజన్స్లో కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట సో ఇది వచ్చేసి మనకు యొక్క కస్టమర్స్ ఫోకస్కి సంబంధించి మెన్షన్ చేయడం జరిగింది సో అంటే ఇవన్నీ కూడా మనకు స్కిల్సే అనమాట మీరు క్లియర్గా ఒకసారి నోటిఫికేషన్ అయితే చెక్ చేసుకునేసి అప్లైతే చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పెన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లైతే చేసుకోవచ్చు అనమాట ప్లస్ ఇక నోటిఫికేషన్ కూడా మనకు వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం కాబట్టి సో త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట సో ఇప్పుడైతే నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు ఎస్టే జాబ్స్ ఫోర్ డాట్ కామ్ అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది సో అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై ఆన్లైన్ ఆన్లైన్లో క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఎలా ఓపెన్ అనమాట సో ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు ఇక్కడ చూడండి నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసాయండి గైస్ సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పేసి ఓపెన్ అవుతుంది సో నేను మీకు డీటెయిల్స్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సో ఇక్కడ వర్చువల్ టెక్నికల్ సపోర్ట్ అని చెప్పేసి వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ ఉంది కదా సో దీనిపైన క్లిక్ చేశారంటే మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు సో వన్స్ మీరు చెక్ చేసుకుని మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టు ఇక రిజిస్ట్రేషన్ అంటే అప్లికేషన్ ఫార్మ్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ సింపుల్ అనమాట మీకు పర్సనల్ డీటెయిల్స్ మీకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీకు జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి అండ్ అలాగే ఇక్కడ మీ యొక్క కమ్యూనిటీ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అండ్ అలాగే సోర్సెస్ యొక్క జాబ్ గురించి మీకు ఎలా తెలిసిన అయితే అడుగుతున్నారు సో సింపుల్ గా మీరు సోషల్ మీడియా అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి సో సోషల్ మీడియాలో కూడా మనకు చాలా అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ ఏవి లేకపోతే అదర్స్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి అనేది ఇక్కడ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ అయితే అడుగుతున్నారు మనకి ఇక్కడ లాంగ్వేజెస్ వచ్చేసి చాలా అయితే ఉన్నాయి సో మనకు హిందీ ఉంది కన్నడ ఉంది అండ్ అలాగే సో తెలుగు కూడా ఉందన్నమాట సో మీకు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ కాబట్టి సో తెలుగు ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిసేబిలిటీ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో మీకు ఏమైనా డిసేబిలిటీ కనుక ఉన్నట్టు ఎస్పెట్టండి లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసాయండి అండ్ ఇక్కడ ఎక్స్పెన్స్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో మీరు ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ చెప్పేసి మెన్షన్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అదర్ డీటెయిల్స్ కూడా అంటే ఇక క్వశ్చన్స్ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇక్కడ నాన్ టెక్నికల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్గా వర్క్ చేయడానికి మీరు గా ఇంక్లూడింగ్ రొటేషనల్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి రొటేషనల్ వీక్ లో కూడా మీరు వర్క్ చేయడానికి బిల్లింగ్ అనేది అడుగుతున్నారు సో ఇక్కడ మీరు సింపుల్గా ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి గైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ కన్ఫర్మ్ దట్ యు ఆర్ కరెంట్లీ రెసిడింగ్ ఇన్ ద లొకేషన్ మెన్షన్ ఇన్ ద రెస్పెక్టివ్ జాబ్ డిస్క్రిప్షన్ అయితే అడుగుతున్నారు సో ఎస్ అయితే మనకు పూణే లొకేషన్ అనమాట ఇది సో ఈ యొక్క జాబ్ వచ్చేసి మనకు పూణే లొకేషన్ బట్ వర్క్ ఫ్రం జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఎస్ అయితే ఎస్ నో అయితే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి ఇక్కడ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇక్కడ సో అప్లోడ్ చేసేసాయండి సో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కన్సెంట్ అంటే ఈ చెక్ బాక్స్ పైన అన్నింటిపైన మీరు టిక్ అయితే పెట్టాల్సి ఉంటుంది సో టిక్ పెట్టేసి కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే ఇక్కడ చూడండి ఇక్కడ అయ్యగిరి పైన కూడా టిక్ పెట్టేసేయండి చెక్ బాక్స్ పైన సో ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఆప్షన్పై అయితే క్లిక్ చేసేసాయండి గైస్ సో అప్లై చేసుకున్న వెంటనే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది సో వన్స్ అలా వచ్చిన తర్వాత మీకు మెయిల్ కూడా వస్తుంది అనమాట అప్లై చేసుకున్నట్టు సో మీరు ఎలిజిబిలిటీ కనుక అయినట్టయితే అయితే విత్ ఇన్ వన్ ఆర్ టూ మినిట్స్లోనే మీకు ఎలిజిబిలిటీనా కాదని చెప్పేసి మెయిల్ కూడా రావడం జరుగుతుంది సో మీరు ఒకవేళ ఎలిజిబిలిటీ కనుక అయినట్టయితే సో మీకు వన్ ఆర్ టూ మినిట్స్ లోనే సో ఇక ఆన్లైన్ టెస్ట్ లింక్ అయితే వీళ్ళు మెయిల్ చేయడం జరుగుతుంది అనమాట సో మీ యొక్క మీరు ఆ యొక్క టెస్ట్ వచ్చేసి ల్యాప్టాప్ ఆ డెస్క్ టాప్ లోనే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట సో మొబైల్ అయితే సపోర్ట్ చేయదు సో ల్యాప్టాప్ ఆ డెస్క్ టాప్ లోనే మీరు ఆ యొక్క టెస్ట్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది సో ఒకవేళ మీ దగ్గర ల్యాప్టాప్స్ లేకపోతే సో అయినా రిక్వెస్ట్ చేసుకోండి సో లేదంటే మీ దగ్గరలో నెట్ సెంటర్స్ కనుక ఉన్నట్టయితే సో అక్కడికి వెళ్ళేసి ఒక ఆన్లైన్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేసేసేయండి సో ఎవరైతే ఆన్లైన్ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం అనమాట సో ఆన్లైన్ ఇంటర్వ్యూ క్లియర్ చేసిన వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసి సెవెన్ డేస్ వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుందనమాట సో ఇలా అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది సో అప్లై చేసుకున్న వెంటనే మనకు ఇమీడియట్గా టెస్ట్ లింక్ అయితే మెయిల్ రావడం జరుగుతుంది కాబట్టి మిస్ చేసుకోకండి అండ్ అలాగే తెలుగు లాంగ్వేజ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి సో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో దట్స్ ఆల్ ఫర్ టుడే గో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో వీడియో చేస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్